దాంట్లో ఆ పరిధి వరకు కట్టమంది ఆపమన్నక్కడితే కోర్టు దిక్కన వస్తుంది కన్స్ట్రక్షన్ జరుగుతోంది అన్నప్పుడు కాదు అది ఇంకోటి దాని మీద కేంద్ర దర్యాప్తు సంస్థ లేపించిన ఇవన్నీ కూడా చేశారు కదా ఇప్పుడు అది తేలిపోతుంది కదా ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చాలా కీలకంగా మారింది మార్గదర్శి కేసు వ్యవహారం నిజంగా మీడియా మొగల్ అంటారు రామోజీరావు గారిని తాజాగా నిన్న శైలజ గారు కూడా ఆమె కూడా విచారణ చేపట్టడం ఏంటి ఇది ఒక రాజకీయ కక్షగా ముందుకు వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారి విషయంలో వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు వాస్తవంగా రాజకీయ కక్ష రామోజీరావు గారు ఏమో రాజకీయ పార్టీ నాయకుడు కాదు కదా కాబట్టి భారతీయ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుంటారు మెయిన్ సమస్య ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే అపారమైన ద్వేషాన్ని చూపించుకుంటూ వచ్చారు ఆయన మొదటి నుంచి ఎందుకో తెలియదు నిదుర్మలి జనార్దన్ రెడ్డి కోట్ల విభాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని పార్టీ వైడ్గా విమర్శించారు కానీ రాజశేఖర్ రెడ్డిని ఈయన్ని ఇద్దరిని కూడా రాక్షసుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆ ఊళ్ళల్లో మంటలు చేసేవాళ్ళుగా పాత సినిమాల్లో చూపెట్టే గళ్ళలుంగి కట్టుకుని ఎర్రసొక్క వేసుకుని మంటలు చేసేటువంటి ఆక్రోడిలాగా చూపించారు పబ్లిక్ ఆనాడు చూపించారు ఈనాడు చూపెడుతున్నారు కుటుంబం మొత్తాన్ని కూడా అదొక గట్టిగా చూపించే ప్రయత్నంలో ఈనాడును ఆంధ్రజ్యోతి ఉంటుంది అది వాళ్ళు వ్యక్తిగత కక్షల్లాగా తీసుకుంటారు ఏంటంటే చంద్రబాబు పోటీగా ఇంకొకళ్ళు రానియకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా లేకపోతే నిజంగా చేస్తున్నారని వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు వాటన్నిటి మధ్య సాగుతున్నటువంటి వ్యవహారం అంటే నిజంగా ఒక చిట్ ఫండ్ కంపెనీలో జరుగుతున్న మోసాల గురించే మాట్లాడేయాలనుకుంటే రాష్ట్రంలో చాలా చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి చాలా బోర్డు తిప్పేస్తున్న కంపెనీలు ఉన్నాయి చాలా బ్యాంకులు కూడా ఎత్తేసిన కంపెనీలు ఉన్నాయి వాటన్నింటినీ ఎంత సీరియస్ గా తీసుకోలేని ప్రభుత్వాలు ఎందుకు రామోజీరావు గారి విషయంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి అది గతంలో రామోజీరావు గారిని అడగాలి ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో రాష్ట్రంలో అన్ని చిట్ ఫండ్స్ కంపెనీలు సోదాలు చేశారు చేశాక అన్ని చిట్ ఫండ్ కంపెనీల మీద కేసు వచ్చింది ఎట్లా అంటే ఇట్లాగా నిధులు దారి మళ్ళీని పెట్టుబడులు వేరే దాంట్లో పెట్టారు ఫైనాన్స్ వైపుకు మళ్లించారని బట్ రామోజీరావు గారిని ఎందుకు పట్టుకోలేదు ఆ సంస్థలు మీపించేశారు చాలా వరకు రామోజీరావు గారు జోలికి పోలా రామోజీరావు గారి సంస్థలో అయ్యే అంతకంటే ఎక్కువ ఉన్నాయి అన్నది ఇప్పుడు బయటపెట్టారు కానీ శైలజ గారు ఏదో క్లారిటీ ఇచ్చినట్టున్నారు కదా డిపాజిట్లు మేము ఏం తరలించలేదు వచ్చిన ప్రాఫిట్స్ మాత్రమే మేము తరలించామని అప్పుడు ఆ ప్రాఫిట్స్ లెక్కల్లో చూపించాలా